ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వింటున్న ఒక వైసీపీ ఓటర్ ఉన్నారనుకోండి, వైసీపీ కార్యకర్త, వాళ్ళకి ఎవరు వైసీపీ ఓటర్లు కాదు, టీడీపీ ఓటర్లు కాదు, అంటే ఎవరు పొలిటికల్ ఎవరికి కట్టు ప్యారలల్, బానిసలు కాదు, ఓకే ఉండకూడదు. నేను పూర్తిగా దాన్ని ఉండకూడదు, ఓకే, బట్ అలా వ్యతిరేకిస్తాను. ఉన్నారు. అంటే ఓటర్స్ ఎలా ఉన్నారంటే, నేను వైసీపీ ఓటర్ని, నేను టీడీపీ ఓటర్ని, నేను జనసేన ఓటర్ని, నేను న్యూట్రల్ నువ్వు ఓటర్ని నీ అని. ఓటరుగా నేను కోరుతాను, నీ కోసం నువ్వు ఓటేసుకో, వాడి కోసం కాదు. వాడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ నేను కొంచెం పచ్చిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎన్నికల్లో గెలిచినా నెగ్గకపోయినా వాళ్ళకి ఏమైనా నష్టం ఉందనుకుంటున్నారా? ఎవరన్నా వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి భోగాలు తగ్గుతాయి అనుకుంటున్నారా? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుందంటే వాళ్ళ ఆస్తులు పోతాయి అనుకుంటున్నారా? వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఏ కారణమైనా కానివ్వండి, వాళ్ళు చాలా సంపన్నులు, చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇక్కడ కాకపోతే అమెరికాలో ఉంటారు, లేకపోతే సింగపూర్లో ఉంటారు, లేకపోతే జపాన్లో ఉంటారు, లేకపోతే జర్మనీలో ఉంటారు. రేపు పొద్దున్న తలుచుకుంటే వాళ్ళకేం కాదు, మనం ఊరికే వాళ్ళ పేర్లు చెప్పుకుని ఆయాసపడిపోయి అలసిపోయి మనం బానిసలు అవుతున్నాం. మన బతుకుని గురించిది, వాళ్ళ బతుకుని గురించి కాదు. బట్ మనం ఏం చేయలేం, అన్ఫార్చునేట్లీ అలాగే ఉన్నారు. సపోజ్ ఒక హార్డ్ కోర్ వైసీపీ ఓటర్ ఉన్నారు, వాళ్ళకి ఎంతసేపుకి, మీరు ఎంతైనా మాట్లాడండి, జయప్రకాష్ నారాయణ గారు ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయట్లేదు, అంతే, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. సో కింద కామెంట్స్ మిమ్మల్ని వేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక విధంగా మిమ్మల్ని వాళ్ళు కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఆ ఓటర్కి మీరు ఇప్పుడు అపీల్ చేయాలనుకోండి, బాబు కొంచెం సెన్సిబుల్గా ఆలోచించండి అని, వాట్ వుడ్ యూ టెల్ దెమ్? కాబట్టి రెండే విషయాలు నేను కోరేది. ఒకటి, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఇదే కొనసాగితే ఓ 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత మీరు మీ పిల్లలు ఎలా ఉంటారు? దీనివల్ల నా జీవితం నేను అనుకున్నట్టుగా అందంగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు తీరుతట్లు వికసిస్తాయి. ఒక తరం మారిన తర్వాత ఎవడ కష్టపడ్డా, బేదరికంలో ఉన్నా కూడా నేను నుంచి బయటపడగలను, ధీమాగా బతకగలను నమ్మకం ఉంటే ఆ రకంగానే చేయండి. రెండు, కులాన్ని మించి, పార్టీని మించి, వర్గాన్ని మించి, స్వామి భక్తిని మించి, ఈ పర్సనాలిటీ కల్ట్ని మించి నీకు నీ కుటుంబం కావాలి. మనందరం నాతో సహా, నేను ఎన్నో సందర్భాలు అనుకుంటుంటాను, దేశం మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మూల్యానికి సిద్ధమైనా కూడా నా కుటుంబానికి ఒక తీవ్రమైనటువంటి ఆవేదన వస్తే, ప్రాణాంతక పరిస్థితి వస్తే నేను తట్టుకోగలను. అయినా సరే వీళ్ళు పోయినా పర్లేదు దేశం కోసం అని చెప్పి అనగలను, నాకు తెలియదు. ఎందుకంటే మనందరం కూడా మన కుటుంబాల కోసం బతుకుతున్నాం, తప్పేం కదా, దాన్ని సిగ్గుపడక్కల గర్వపడాలి. కాబట్టి మీ కుటుంబాలకు మంచి ఆలోచించండి, కానీ ఒక పార్టీ ఒక్కలో అనుకోబోకండి. కులాన్ని మించి, పార్టీని మించి కుటుంబం ముఖ్యం. నా కుటుంబానికి మంచి లాభం గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను, కుటుంబంలో ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినట్టయితే డాక్టర్ ఎలాంటి వాడు, ప్రాణాలని కాపాడుతాడా లేదా, లేకపోతే ఆమె కాపాడుతుందో లేదా అని చూస్తాను, కానీ డాక్టర్ కులం ఏంటని మొట్టమొదటి చూస్తానో, నేను మూర్ఖుండి అయితే తప్ప, పరమ రాక్షసుని అయితే తప్ప, ముందు నా బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలి నేను. కాబట్టి ఆ మేరకు మీరేమీ కులాలను మరో దానిలో ఒకరోజు త్యాగం చేస్తారని అంటలో టైం పడుతుంది దానికి, కానీ నీ సొంత ప్రయోజనం, నీ కుటుంబ ప్రయోజనం గురించి ఆలోచించు. ఒకటికి బానిసగా బతకబోక. మన దేశంలో ఏమైందంటే, ముఖ్యంగా తెలుగునాట, సినిమా స్టారు ఒక సినిమా తీస్తే ఆ కులమో లేకపోతే మానసంగం పేరుతో వాడి దండలేస్తాం, ఇంకో వాడికి పేడేస్తాం. అరే వాడు డబ్బులు తీసుకుని కోట్లు చేసుకుని నిన్ను ఆలోచిస్తున్నాడు, నువ్వు సంతోషపడుతున్నావు, 150 ఇచ్చి సినిమా చూస్తున్నావు, అంతకుమించి నీకెందుకయ్యా వెర్రి? అట్లాగే రాజకీయంగా నీ ఓటు తీసుకుని వాడు అక్కడ ఉన్నాడు, నీ ఓటు లేకపోతే వాడి 190 మంది టికానా ఉండదు, వాడి మొహం ఎవరికి తెలియదు, వాళ్ళకి ఏ ప్రతిభ లేదు, ఏ జీవితంలో ఏ రకమైన గుర్తింపు లేదు, ఏ రకమైన విజయం సాధించిన లక్ష్యాలు లేవు, వాళ్ళకి ఏం లేదు. నువ్వు ఓటి, నువ్వు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నావు వాడిని, నీ డబ్బుతోనే వాడి తిరిగే కారు, వాడు ఉండే భవనం, వాడు దోచుకునే డబ్బు నీ డబ్బుతోనే, నీ మీద వాళ్ళు ఆధారపడ్డారు, వాళ్ళ మీద ఆధారపడలా, అది మర్చిపోయినా మనం. మనం పోషిస్తున్నాము, మనం ఓటేసి కూర్చోబెడుతున్నాం అక్కడ, మనం లేకపోతే వాడేం లేడన్న విషయం మర్చిపోయి, వాడు లేకపోతే మనమేం లేదన్న భ్రమలో పడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా వికసించాల, ఇంకా పరిణతి రాల, క్రమక్రమంగా పరిణతి పెరగాలి. ఒకసారి ఆలోచన చేస్తే, ఈ రెండు విషయాలు ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది ఎక్కడుందో మన భవిష్యత్తు. ఎందుకంటే ఎంత ఎలక్షన్లో ఈ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చినా, ఒక 30% ఓట్ బేస్ అయితే ఖచ్చితంగా న్యూట్రల్గా అటు ఉంటుంది ఇటు ఉంటుంది, మధ్యలో ఉన్న ఈ 20-30% మంది అది చాలు, స్వింగ్ చేస్తూ ఉంటారు. అది చాలు స్వాతి, ఆ ఫ్లోటింగ్ ఓట్ చాలు. ఎందుకంటే ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, మనలాంటి ఎన్నికల వ్యవస్థ ఉన్న దేశాల్లో పూర్తిగా మీ భావాలకు తగ్గట్టుగా పార్టీలు ఉండవు. ఒక జర్మనీయో ఇంకో దేశంలో అయినట్టయితే, మీకు నాకు మీ ఇన్న అవసరం లేదండి, పొల్యూషన్ పోవాలా, ఎన్వైరాన్మెంట్ బాగుండాలా, ప్రకృతి వికసించాలా, గ్రీన్స్ పార్టీ, నాకేం మిగతా సభ అదే ఎజెండా,
ఆ గ్రీన్స్ పార్టీకి 5% 3% ఓట్లేయచ్చు, ఓట్ల దగ్గర సీట్లు వస్తాయి. ఇంకొకటి నాకు ఇదంతా వద్దండి, స్వేచ్ఛ కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, ప్రభుత్వం పరిమితంగా ఉండాలి, లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ వాడికి ఓట్లు వేసుకుంటారు, వాడికి 5% 6% ఓట్లు వస్తే వాడు బదవలు ఉంటాడు. కానీ మంది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ బ్రిటిష్ పద్ధతి. ఇక్కడ ఏమిటంటే ఇంత డిగ్రీ పోలరైజేషన్ ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. వీడు కాబట్టి వాడు కాబట్టి వీడితే పేరు మార్గం లేదు. అది లేనప్పుడు కొరతలు ఉంటాయి, ప్రతి పార్టీలో కొరతలు ఉంటాయి, ఇన్ఎవిటబుల్గా ఉంటాయి, మనకు అన్నీ అనుకూలంగా ఉండవు. అందుకే ఎన్నికల వ్యవస్థ మారాలి, దామాష పద్ధతి కావాలని నేను కోరుతున్నాను. అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. కానీ ఈలోగా ఉన్నంతలో వాట్ ఈస్ ద ప్రయారిటీ, నా కుటుంబానికి, నాకు, నా దేశానికి, నా సమాజానికి ఏది ప్రయారిటీ, ఈ రెంట్లో ఏది ఏది అర్నుతుంది. రెండు ప్రధాన పార్టీలు కనుక ఒక మంచి మార్గాన్ని వెళుతుంటే, ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తే, చట్టబద్ధ పాలన కట్టుబడి ఉంటే, విధానాల్లో ఈ తిక్కలు లేకుండా ఉంటే, తుకలకలాగా లేకుండా ఉంటే, మిగతా విధానాల్లో మార్పులున్నా కూడా మనం హ్యాపీ అప్పుడు, ఎవరు వచ్చినా మనకు సంతోషం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఏమిటవుతుందంటే చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం అని చెప్పని మౌలికమైన విద్యతను పక్కన పెట్టేసినాయి, దేశ ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టేసినాయి. ప్రమాదంలో ఉన్నాం. పోటీ, నిజమైన పోటీ ఉండి రెంటి మధ్య కాక పెద్ద మౌలికంగా దేశ భవిష్యత్తు పట్ల తేడాలు లేకుండా ఉంటే, ఆర్థిక ప్రగతి విషయంలో తేడాలు లేకుండా ఉంటే, అధికార వికేంద్రీకరణ తేడాలు లేకుండా ఉంటే వేరు వెరీ హ్యాపీ. 2004లో తప్పులు దొరినా కూడా రెండు పక్కల ఒక రకంగా పరిస్తుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం అన్నా లేకపోతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చినా కూడా బై అండ్ లార్జ్ ఆర్థిక ప్రగతి కోసం పాటుపడతారన్న నమ్మకం ఉంది. ఇవాళ పరిస్థితి లేదు. అంటే ఆ రకంగా ప్రజాస్వామ్యంలో మరింత ప్రమాదంలో పడ్డాం. ఇది దేశానికి మంచిది కాదు. ఒక పార్టీయే ఆర్థిక ప్రగతి ఉంది, రెండో పార్టీ వ్యతిరేకంగా ఉందనుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దేశానికి నష్టం అవుతుంది.